నా నమ్మకం అదే ఈ కేసు భవిష్యత్తు, అది ఇది ఓకే కూడా యాడ్ చేయండి. ఓకే, అదే మీ నమ్మకం. ఓకే, రైట్ అండి. వెంకటేశ్వరరావు గారు, వేణుగారు అన్ని నోట్ చేసుకోండి. తప్పదు పాప, వేణు గారు బలవంతాన నొక్కి పెట్టుకుంటున్నారు నవ్వుని, కానీ మా అది జనరల్ గా నవ్వాలి సార్, నవ్వితే కొంచెం ఫ్రీ అవుతాం. చెప్పండి. 24 తర్వాత మీరు ఆడతారు కదా ఇట్లా? సరే అన్న, మీకు ఎంతసేపు జనం కోరుకున్నది మీరు అదే కదా, మేము మేము అందరు నవ్వాలనుకుంటాం అన్న, మీకు లాగా ఆడవాలనుకోము. ఓకే రైట్ అండి, డిబేట్ ఒకద్దాం. చెప్పండి వెంకటేశ్వరరావు గారు, అసలు ఏంటి, మీరు కూడా ఒక అడ్వకేట్, ఒక బెయిల్ రావడానికి ఇంత పెద్ద కష్టమా? యా, ముందుగా లక్ష్మి గారు మీకు, అలాగే పెద్దలు వేణుగోపాల్ గారికి, అడ్వకేట్ సలీం గారికి, మిత్రుడు అజయ్ గారికి అందరికి నమస్కారం. అదే నాకు కొంచెం సలీం గారికి కొంచెం డీప్ గా అడుగుదాం అనుకున్నాను, ఎందుకంటే ఆ కేసు ఆయన ఫాలో అవుతున్నారు కాబట్టి నాకు ఐడియా అర్థం కాదు. అసలు సలీం గారు 307 అండి అది? 307 సార్, 307 ప్లస్ 3A సపరేషన్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ యాక్ట్. యా ఓకే, అది అది కూడా నాన్ అవైలబుల్ అన్న, అది సపరేషన్ ఆఫ్ నాన్ నావిగేషన్ అది స్పేస్ యాక్ట్, అది కూడా అది ఎన్ఐ యాక్ట్, అది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ యాక్ట్, అది ఐపీసీ యాక్ట్. అది పనిష్మెంట్ అంత, అది అది ఎంత ఉంది సార్ పనిష్మెంట్? అది ఎంత ఉంది అంటండి, పనిష్మెంట్ ఎంత ఉంది? అది లైఫ్, లైఫ్ లైఫ్ ఉంటదమ్మా, లైఫ్. దాని కింద లైఫ్ పనిష్మెంట్. ఓకే, ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే మనం, నేనైతే ఏదైనా మీరు అన్నట్టుగా అడ్వకేట్ అన్నారు కాబట్టి కోర్టులు కూడా మరి దీంట్లో కరెక్ట్ గా చూడట్లేదా అనిపిస్తుంది నాకైతే. కోర్టులు కూడా స్పందించడంలో ఎక్కడన్నా ఏమన్నా చిన్న ఫాల్ట్ ఏమన్నా ఉందేమన్నా అనిపిస్తుంది, ఎందుకంటే ఒకటి బెయిల్ ఇవ్వటం దీంట్లో 307 అన్న తర్వాత బెయిల్ రాకుండా ఏమి ఉండదు. సో ఫోన్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ అయినా కానీ బెయిల్ రాకుండా ఏమి ఉండదు, ఎందుకంటే యాంటిసిపేటల్ బెయిల్ ఇస్తారు చూసాం కదా రీసెంట్ గానే మనం, సుప్రీంకోర్టు దాకా పోయి హైకోర్టులు సుప్రీంకోర్టు తిరిగి తిరిగిన తర్వాత యాంటిసిపేటల్ బెయిల్ అవినాష్ రెడ్డి గారికి ఏ రకం వచ్చింది చూసాం కదా, అది కూడా లైఫ్ ఇంప్రిజన్మెంట్, అది కూడా మటర్ ఇస్తే కదా. మరి పాపం ఇతనికి రెగ్యులర్ బెయిల్, ఇతను దాదాపు 4 సంవత్సరాల నుంచి లోపల ఉంటున్నాడు. లోపల ఉండే వ్యక్తికి జనరల్ గా ఏం చేస్తారంటే ఒక టైం బాగుండి తర్వాత ఎలాంటి దాంట్లోనే కానీ ఇస్తారు సార్. ఇక ఏదో దేశద్రోహం కేసు అది కూడా మనకు ఇప్పుడు తీసేస్తాను అనుకోండి, ఏ దేశద్రోహం కేసులు తప్పితే ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ ఉన్నట్లో ఖచ్చితంగా బెయిల్ వస్తుంది 90 డేస్. అదే దాని ప్రకారం మీద మాకు సిఆర్పిసి లో దానికి కొంత కాలమానం ఉంది, ఆ కాలమానం అయిన తర్వాత ఇస్తారు, లేదంటే చార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత ఇస్తారు. చార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత కూడా కొన్ని కొన్ని సార్లు అతని వల్ల ఇబ్బంది లేదనుకుంటే కోర్టు ఖచ్చితంగా బెయిల్ ఇస్తాయి, రెగ్యులర్ బెయిల్ అంటాం దాన్ని, అది లోపల ఉన్నాడు కాబట్టి. మరి ఇతను లోపల పెట్టి ఇంతకాలం నుంచి బెయిల్ ఎందుకు ఇవ్వట్లేదు అనేది మరి కరెక్ట్ గా రీజన్ తర్వాత మాట్లాడేటప్పుడు సలీం గారు చెప్తారు ఉందాము, కానీ నాకు తెలిసినంతవరకు దీంట్లో బెయిల్ ఇవ్వదగ్గ కేసు ఇది, బెయిల్ ఇవ్వచ్చు, బెయిల్ ఇచ్చి ట్రయల్ చేయొచ్చు. ఇతను లోపల పెట్టి ట్రయల్ చేస్తున్నంత అవసరం లే, ఇతనేం పారిపోయేవాడు కదా, అడ్రస్ లేనాడు కాదు, ఏదో వేరే దేశస్తుడు కాదు, కోనసీమ జిల్లానే కదా, అంబేద్కర్ గారు కోనసీమ జిల్లా వ్యక్తే కాబట్టి అతను ఏడక పారిపోడు. ఒక పారిపోతడం కూడా మనం షూరిటీ తీసుకుంటాం, బెయిల్ ఇచ్చిన తర్వాత ఏంటంటే ఇద్దరు పర్సన్స్ తో షూరిటీ తీసుకుంటారు తెలిసిన వాళ్ళకి, ఆ షూరిటీ పెట్టుకుని ఇస్తారు. ఇతను మనం అంత లోపల పెట్టి ఉంచాల్సిన అవసరం లేదు ఒకటి, ఇకపోతే విచారణ జరుగుతుంది ఆల్రెడీ. జనరల్ నా తెలిసిన వరకు ఏంటంటే సిఆర్పిసి క్రిమినల్ ప్రకారం ఎట్లుంది, ఎవరైతే పొడిపించుకున్నారో లేదంటే ఎవరైతే ఇంజూర్డ్ కాబట్టాడో అతను ముందుగా సాక్ష్యం ఉంటది, అతను ఇచ్చిన కంప్లైంట్ మీద కేసు కట్టాలి. మరి ఆల్రెడీ ఇక్కడ ఏదో కొంత ట్రయల్ అయింది అంటున్నారు, దాన్ని మరి పూర్తిగా సలీం గారు చెప్తాడంటే మనకు కూడా అర్థం కాదు. మరి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పొడిపించుకున్న వ్యక్తిని మరి ఎన్నో విట్నెస్ గా పెట్టారో తెలీదు, కానీ ఇక్కడ ఆల్రెడీ ట్రయల్ ప్రొసీడ్ అయిన తర్వాత అంటే లోపల ఉండి ముద్దాయి లోపలే ఉన్న తర్వాత ట్రయల్ స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో ఒకళ్ళ ఇద్దరు విట్నెస్ అయిపోయిన తర్వాత వీళ్ళతో వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారి తరఫున సపరేట్ గా, ఎందుకంటే జనరల్ గా పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారే పోలీసుల తరఫున వాదన చేస్తుంటారు, కానీ ఇక్కడ వేరే ప్రైవేట్ ప్లేయర్ పెట్టుకుని ఒక పిటిషన్ వేస్తున్నారు విజయవాడలో, ఆ పిటిషన్ కూడా అయితే అది డిస్మిస్ అయింది, అది దాంట్లో ఏం లేదు, డిస్మిస్ చేశారు, డిస్మిస్ చేసిన తర్వాత మళ్ళా ట్రయల్ కి వెళ్ళిపోవాలి, ట్రయల్ ఆటోమేటిక్ జరగాలి, కానీ మరి నాటికి పరిణామాలు ఇన్ని మధ్యలో ఎక్కడి నుంచి మళ్ళీ వైద్యులు పంపించారు కేసుని, మరి ఎందుకు అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చింది, ఇక్కడి నుంచి మళ్ళీ అక్కడికి ఎందుకు పోయింది, అసలు ఈ ఎవరైతే నన్ను పొడిచారు అన్న పొడిపించుకున్నటువంటి వ్యక్తి మనాళ్ళు మామూలుగా వేణుగోపాల్ గారు ఏం చెప్తాడు, సింహం అంటారు కదా, సింహము మగధీరుడు అసలు ప్రపంచంలోనే ఎదిరించే అందరిని ఎదిరించగలిగినటువంటి ఏకైక వ్యక్తి అంటారు. సింపుల్ అండి, సాక్ష్యం చెప్పడానికి ఎందుకు భయపడుతున్నారు వీళ్ళు,
అక్షమంటే ఏముంది ఇప్పుడు, నేను ఏదో తిరిగాను, ముద్దులు పెట్టాను, ఎయిర్పోర్ట్కి వచ్చాను, ఏ ఫ్లైట్ ఎక్కబోయే ముందు ఆడెవడో వచ్చాడు అని పొడిచాడు అని గుర్తుపడితే గుర్తుపడతానని చెప్పాలి, లేదంటే ఎక్కడ పొడిచాడో పొడిపించుకున్నా ఇంటిని ఉంటే చూపిస్తారా, ఎందుకు నోట్ చేసుకుంటుంది కోర్టు, అంత మించి నాకు తెలిసి పెద్ద ఏముండదు దాంట్లో. మరి అది నిజంగా జరుగుంటే సలీం గారు అన్నట్టుగా ఈ మగధీరుడు, ఈ సింహం, ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మెచ్చినటువంటి వ్యక్తి, దేవుడు ఆశీస్సులు మెండుగా ఉన్నటువంటి వ్యక్తి, ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ అన్నయ్య, తమ్ముడు, కొడుకు, మరి ఎందుకు సింపుల్ గా ఒక అరగంట అట్లా వెళ్ళి రావడానికి ఎందుకు భయపడతాడు అనేది వేణు గారు చెప్పాలి మరి, లేదంటే సలీం గారికి అర్థం అవ్వాలి. నిజానికి ఇప్పుడు సలీం గారి దగ్గర మొత్తం కోడికెత్తి చిట్టా ఉంది. గతంలో కూడా ఆయన ఆయనకి బెదిరింపులు, భయభ్రాంతులు ఇవన్నీ ఫేస్ చేసిన వ్యక్తి ఈ రోజు అడ్వకేట్ గా ఆయన, ఇంకా ఆయన నుంచి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాం. అజయ్ గారు మీరేమంటారు? ఆ రోజు అధికారంలో ఉన్నది మీ పార్టీయే, మీరే చేయించారు. హర్ష చౌదరి గారు అక్కడ ఆయన పేరు వెనక చౌదరి ఉండడం, ఆ ఎయిర్పోర్ట్ లో ఉన్న ఆ షాప్ లో ఆయన పేరు వెనక చౌదరి ఉండడం ఆ రోజు ఆయన చేసుకున్న పాపమో శాపమో, మొత్తానికి ఇప్పుడు ఆయన ఉన్నాడో లేదో, ఇప్పుడు ఆ చౌదరి అన్న ఆయన కూడా అందులో ఉన్నారో లేదో కూడా తెలియని పరిస్థితి. అంటే గుడ్ ఆఫ్టర్నూన్ లక్ష్మి గారు, మీకు ప్యానెల్ ఉన్న పెద్దలందరూ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండి. పేరుకు చౌదరి, పేరుకు చివరిన చౌదరి ఉంటే చాలండి, ఏ కేసైనా పెట్టేస్తారు, ఎందులైనా చూసేస్తారు, అది జగన్మోహన్ రెడ్డి ఉన్న నైతం. కానీ ఈ రోజు ఇక్కడ బాధించబడుతున్న వ్యక్తి ఒక దళిత కుటుంబానికి సంబంధించిన వ్యక్తి శ్రీనివాస్. ఈ రోజు నిజంగా లక్ష్మి గారు ఒక విషయం చెప్పాలి అంటే, కేసు మొత్తాన్ని చూసుకుంటూ వస్తే 4 సంవత్సరాల 6 నెలలుగా ఏ తప్పు చేయని వ్యక్తి, అసలు హత్యనే చేయని వ్యక్తి, హత్యాయత్నం చేయని వ్యక్తి 4 సంవత్సరాల 6 నెలలుగా జైలు జీవితం గడుపుతున్నాడు లక్ష్మి గారు. ఆ రోజు కోడికత్త శ్రీ బయటకు వచ్చిన తర్వాత ఒక రోజు ఒక మాట చెప్పాడు మీడియాతోటి, అసలు దేనికి పొడవాల్సి వచ్చింది అంటే నాకు జగన్మోహన్ రెడ్డి అంటే అభిమానం, ఎట్టి పరిస్థితుల్లో అతన్ని ముఖ్యమంత్రి పీఠం మీద చూడాలనుకుంటున్నాను కాబట్టి ఇలా జరిగితే ఒక సింపతి రేదే రాష్ట్రంలో మా జగన్ ముఖ్యమంత్రి అవుతాడు, ఆ ప్రాసెస్ మీద నేను వచ్చాను అని చెప్పాడు తప్ప, నేను మర్డర్ చేయడానికి వచ్చాను, నేనే మర్డర్ చేసేదానికి ప్రయత్నం చేశాను, వీటన్నిటికి స్కెచ్ చేశాను అని ఎక్కడా చెప్పలేదు. ఇంకొక విషయం ఏంటంటే లక్ష్మి గారు, ఇక్కడ 4 సంవత్సరాల 6 నెలలుగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా టైం కుదరలేదు. దేనికి? కోర్టుకు వెళ్ళి సంజాయికి చెప్పుకునేదానికో, లేకుంటే కోర్టుకు వెళ్ళి, ఎందుకంటే విక్టిమ్ ఇతను, గాయపడింది ఇతను, గాయపడి హైదరాబాద్ పారిపోయింది ఇతను, ఈ రోజు కోర్టుకు రా వచ్చి సమాధానం చెప్పాల్సింది కూడా ఇతనే. ఎస్, ఆ రోజు కోడికత్త సీన్ అమాంతంగా నా మీద దూసుకొచ్చాడు, నా మీద కోడికత్త తోటి దాడి చేశాడు, 5 సెంటీమీటర్లు నా భుజానికి కత్తి దిగింది, నేను ప్రాణభయంతో, ఆ ప్రాణభయంతో పరుగు పరుగున హైదరాబాద్ కి వెళ్ళిపోయాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డాక్టర్ల మీద కానీ, ప్రభుత్వం మీద కానీ, పోలీస్ శాఖ మీద కానీ నాకు ఎటువంటి నమ్మకం లేక హైదరాబాద్ పోయాను, అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకున్నాను చెప్పాల. ఈ రోజు వరకు చెప్పట్లేదు అంటే అసలు అక్కడ హత్యాయత్నం జరగలేదు, అదంతా ఒక పెద్ద బోటకం, ఒక పెద్ద భూత నాటకం కల్పించారు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేక పవనాలు ఒక రేంజ్ లో విపరీతంగా ఎదురుదాడి చేస్తుంటే దాన్ని ఎట్లా చెప్పాలో అర్థం కాక, ఇందాక సలీం గారు చెప్పారు ఒక మాట, వస్తా సత్యనారాయణ గారి కుటుంబానికి సంబంధించిన చల్లా శ్రీను అనే వ్యక్తి, ఇది కొత్త ఇన్సిడెంట్ అండి, ఈ రోజు కొత్తగా విన్నాం మేమైతే వాస్తవానికి సలీం గారి ద్వారా. లేదు, గతంలో నేను ఒక 6 మంత్స్ బ్యాక్ సలీం గారితో మాట్లాడినప్పుడు ఆ పేర్లు బయటకు తీసుకురాలేదు. ఎంత విరక్తి చెందితే ఆయన ఇప్పుడు బయట పెట్టి, ఇంకా నా దగ్గర చాలా విషయాలు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అన్ని విషయాలు ఆయన ముందే చెబుతాము, ఆయనకే విన్నవించుకుంటాము అంటున్నారో అర్థం చేసుకోవచ్చు. అదే ఇప్పుడు అదే కదా లక్ష్మి గారు, ఇప్పుడు ఈ రోజు శ్రీను వాళ్ళ అమ్మగారిని చూసాం, ఆవిడ కన్నీటి పరం అయిపోతుందండి. ఎందుకంటే 4 సంవత్సరాల 6 నెలలుగా ఒక కన్న కొడుకు బయటికి రాకుండా లోపల మగ్గిపోతుంటే ప్రాణంతో బయటకు వస్తాడా, లేకుంటే సచ్చి శవం అయి బయటకు వస్తాడు కూడా ఆవిడ తెలియట్లేదు. ముఖ్యమంత్రిని కలిసేదానికి 2-3 సార్లు వాళ్ళు ప్రయత్నించినా సరే కనీసం ముఖ్యమంత్రి వాళ్ళ ముఖం చూసేదానికి ప్రయత్నం చేయట్లేదు. ఈ రోజు నిజంగా ముఖ్యమంత్రి కోర్టుకు వస్తే అతను చేసిన తప్పు, అతను ఆడిన నాటకం మొత్తం ఎక్కడ బట్ట బయలు అయిపోతుందని ఒక భయం, అందుకు ఈ రోజు రావటం లేదు. లక్ష్మి గారు, ఈరోజు నిజంగా కోడికత్త శ్రీను నిజంగా అటెంప్ట్ టు మర్డర్ చేస్తుంటే, హత్యాయత్నం చేస్తుంటే 90 రోజుల తర్వాత ఇప్పటికి బెయిల్ రావాలండి. ఈ రోజు అనంత్ బాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసి కార్ డోర్ డెలివరీ చేసి ఇంటికి చేస్తే, ఈ రోజు అదే అనంత బాబు రోడ్డు మీదకి వచ్చి ప్రశాంతంగా తిరుగుతున్నాడు, పాలాభిషేకాలు చేస్తున్నాడు. నేనే చంపాను అని ఒప్పుకొని తనే సరెండర్ అయితే, అతనే ఒప్పుకొని సరెండర్ అయితేనే వచ్చేసాడు బయటకు వచ్చి హ్యాపీగా తిరుగుతున్నాడు అతను. కానీ ఈ రోజు కోడిక, ఈ రోజు శ్రీను, ఇతను జల్లాపల్లి శ్రీను, ఇతని పాప అతని పేరు కూడా వచ్చి మీద కోడిక శ్రీను అని పిలుస్తున్నారు. జల్లాపల్లి శ్రీను అతను తప్పు చేయలేదు, ఈవెన్ అతను తప్పు చేశాడన్నా సరే జగన్మోహన్ రెడ్డి వెళ్ళి వాంగ్మూలం చెప్పాలి, నా మీద అతను దాడి చేశాడు. ఈ రోజు ఇంకొకటి లక్ష్మి గారు, ఆ రోజు అంటే పోలీస్ శాఖ మీద నమ్మకోలేదు, ప్రభుత్వం మీద నమ్మకోలేదు, ఈ రోజు అయినా కదా ముఖ్యమంత్రి, పోలీస్ యంత్రంగం మొత్తం ఇతని కింద ఉంది కదా, కోర్టుకి వెళ్ళాలంటే ఎందుకు భయం? ఈ రోజు కోడికత్తకి సీన్ కి బెయిల్ ఇస్తే, జల్లాపల్లి సీన్ కి బెయిల్ ఇస్తే
బయట నా మీద మళ్ళీ రెండోసారి హత్యాయత్నం చేస్తాడేమో, నన్ను చంపేస్తాడేమో జగన్మోహన్ రెడ్డి వాడు భయపడుతున్నాడా? భయపడాల్సిన అవసరం లేదు కదా, నీ మీద ఏడ వాలదు, నువ్వే ముఖ్యమంత్రివి, నీ చుట్టూ 100 ఆఫ్ పోలీసెస్ ఉంటారు, సో నో వరీస్ కదా. ఒక్కసారి నువ్వు ఉన్నత న్యాయస్థానం మీద నమ్మకం ఉంటే, గౌరవం ఉంటే, నీ మీద నిజంగా దాడి జరిగిందని నీకు తెలిస్తే కోర్టుకెళ్ళు, సమాధానం చెప్పు. ఇది కదా లక్ష్మి గారు కావాల్సింది. నిజంగా అభం పుణ్యం అభం శుభం. నేను ఒక అమాయకుడిని, ఒక దళిత కుటుంబ సభ్యుడిని 4 సంవత్సరాల 6 నెలలుగా కనీసం వాళ్ళ కుటుంబానికి కూడా దగ్గర చేయకుండా దూరం చేసి ఒక పైశాచిక తత్వం పొందుతున్నాడు సలీం గారికి తెలుసు. కనీసం వాళ్ళని చూడడానికి మాట్లాడడానికి కూడా వాళ్ళకి ఎలా లేదు, ఎక్కడో దూరంగా ఉండి వాళ్ళని చూస్తున్నారు. వేణుగారు, బ్రతుకుతామంటున్నారు, ఓకే అజయ్ గారు.